ఆమె కోరిక. ఈ నెల 10వ తారీఖు రిలీజ్ అయింది. ఆంధ్రాలో దాదాపు 30-40 సెంట్రల్ దాకా వచ్చినట్టుంది. ఇవాళ కూడా కొన్ని సెంట్రల్ పెరిగినాయి, 2-3 పెరిగినాయి. చూసిన ప్రతి వారు మంచి టాక్ వచ్చింది, నెగిటివ్ చక్కగా నెగిటివ్ రాకుండా టైటిల్ చూసాను నెగిటివ్ వచ్చింది, కానీ లోపల సినిమా చూస్తే మాత్రం ఇది పూర్తి పాజిటివ్గా చక్కగా మంచి చిత్రంగా వచ్చింది. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా రత్నాకర్ గారు కానీ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చిత్రాన్ని ఇంత ఓపిక్గా సంబంధించవుతుంది నివాస్ గారు పట్టుబట్టి కదలకుండా చేశారు. స్వాతి నాడు నటన మనందరూ చూసింది ఒక ఎత్తుతే, సినిమాలో చూసింది ఒక ఎత్తు. అందరికీ కొత్తగానే వినబడుతుంది అమ్మాయి, ప్రతి ఒక్కరికి. ఆ నటన మీద హైలైట్ చేశాం. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు ప్రాణం చేశారు. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చక్కగా ఇట్లా ఉన్నాయి అమ్మాయిని అంతే అందంగా చూపించారు మా ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు. ఈ సినిమా ఆమె కోరిక 10వ తారీఖు రోజు ఆంధ్ర మొత్తం రిలీజ్ అయింది. 40 సెంటర్లో నేను వెళ్ళాను, థియేటర్స్కి వెళ్ళాను. స్పందన చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. స్వాతి నాయుడు నటన ఈ సినిమాకి చాలా హైలైట్ అయింది. శంకరాభరణం తర్వాత మంజు భార్గవికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో ఈ నటనకి అంత పేరు వచ్చి ఇంకా మరిన్ని అవకాశాలు ఆమెకి రావాలి. అట్లా ముఖ్యంగా ఈ సినిమా నన్ను నమ్మి నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ రత్నాకర్ గారు, సచివాణి గారికి, అట్లాగే నాతో కోఆర్డినేషన్గా ఓపిక్గా ఈ సినిమాని చక్కగా అందంగా తీర్చిదిద్దిన మా ప్రియమైన డైరెక్టర్ వల్లభనేని సురేష్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. పాట లిప్సికా పాడింది, ఈ సినిమాకి అది హైలైట్. నా పేరు తరా శ్రీనివాసు. ఈ సినిమాకి సంగీతం సమకూర్చాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఆర్ఎస్ మీడియా సత్యనారాయణ గారు, రత్నాకర్ గారు, అలాగే నన్ను వెనుండి ప్రోత్సహించిన నివాస్ గారు, సురేష్ చౌదరి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంగీతం ఇందులో నేను సమకూర్చిన పాట అసలు సినిమాకి ప్రాణం పోసిందని చెప్పి అందరూ అనుకుంటే చాలా చాలా ఆనందంగా నాకు అనిపించింది. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి. ఈ సినిమా మరింత తెలంగాణలో కూడా రిలీజ్ అయ్యి ఇంకా బాగా కలెక్షన్లో వచ్చి మరిన్ని అవకాశాలు మాకు సమకూర్చే విధంగా సత్యనారాయణ గారికి, రత్నాకర్ గారికి ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. మేము ఎంత డబ్బులు పెట్టినా కానీ వాళ్ళు ఎట్ట తీసుకురావాలి, ఎట్ట చేయాలి అని చెప్పేసి బాగా తీసుకొచ్చారు. అట్లాగే ఈ సినిమాలో స్వాతినాయుడు క్యారెక్టర్ సెపరేట్గా ఉంటుంది. ఆమెను ఎట్లా చూపించాలో అట్లా చూపించినాము, ఎట్లా చేయాలో అట్లా చేసినాము. కానీ ఈ సినిమాకి ఎంత రెస్పాన్స్ వస్తుందని కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నెగిటివ్, మేము పేరు చూసి నెగిటివ్ అనుకున్నారు, కానీ సినిమా చూసిన తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకొకటి దీని తర్వాత ఇంకొక సినిమా కూడా ఉంది, అది కూడా చేస్తున్నాము, అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాము. ఇప్పటి వరకు 4 థియేటర్లో రిలీజ్ చేసాము. ఇంకొక నైజాంలో కూడా 18వ తారీఖు ప్లాన్ చేస్తున్నాము, నైజాం కూడా రిలీజ్ చేస్తాం. అందరికీ తెలిసిందే కదా, ఆగస్ట్ 10కి నా మూవీ ఆమె కొరిక రిలీజ్ అయింది. సో రిలీజ్ అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఇది నా సినిమా కాదు మన సినిమా అని. బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ మీడియా బ్యానర్లో సత్యనారాయణ గారు, రత్నాకర్ గారు ప్రొడ్యూసర్స్, ఇంకా సురేష్ గారు డైరెక్టర్ గారు నాకు ఈ మూవీలో ఈ అవకాశం ఇచ్చింది. నివాస్ సార్ అండ్ కెమెరామెన్ గారు, మ్యూజిక్, ఎందుకంటే మూవీ అనేది ఒక్కరితో కాని పని. సో అందరూ కలిసికట్టుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. అండ్ ఈ మూవీ కోసం అంటే ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా నాకు నా పైన నమ్మకంతో ఒక మూవీ ఛాన్స్ నాకు ఇచ్చారు. నేను కూడా దాన్ని నిలబెట్టుకున్నాను. ఇప్పటిదాకా అందరూ రొమాంటిక్, రొమాన్స్ ఈ విధంగానే చూశారు, కానీ ఫస్ట్ టైం లైక్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న మూవీ ఇది. బట్ ఆమె కోరిక అనగానే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇట్స్ అ రొమాంటిక్ మూవీ, ఓన్లీ యూత్ మాత్రమే చూడొచ్చు అలా అనుకుంటున్నారు. కానీ ఒకసారి ఒక పర్సన్ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసిన తర్వాత, ఓ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, సో లేడీస్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఫ్యామిలీలో వచ్చే గొడవల గురించి సో చాలా ఉంది. అంటే నేను చెప్పేస్తే మూవీ ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. అండ్ ఆంధ్ర మొత్తంలో ఇప్పటిదాకా 40 థియేటర్స్లో రిలీజ్ అయింది. నిన్న నేను విజయవాడలో మూవీ చూశాను ఆంధ్రాలో. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఐ నో ఎందుకంటే నా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇప్పటిదాకా మొబైల్స్లో చిన్న దాంట్లో చూసే ఉన్నారు. సో బిగ్ స్క్రీన్ పైన చూడాలనేది వాళ్ళ కోరిక అన్నమాట.
సో ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మూవీ చూడండి. గత సినిమాలాగా మీ మీడియా మిత్రులు కూడా మా సినిమాని ప్రత్యేకంగా ప్రోత్సహించి ఈ సినిమాని పెద్ద సినిమాగా నిలబెట్టేందుకు ప్రత్యేక ప్రోత్సహించినట్లండి. అలాగే మా సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఒక హీరోయిన్ ఉంటే సరిపోదు, దానికి తగ్గ కష్టం డైరెక్టర్ గారు ఎంత పడారో మాకు తెలుసండి. అలాగే మా నివాస్ గారికి, ప్రత్యేకంగా కెమెరామెన్ గారికి, అండ్ దీంట్లో మ్యూజిక్ చేశారండి మన తలాల శ్రీనివాస్ గారు. ఈ సాంగ్ చాలా సూపర్బ్గా వచ్చిందండి. ఈ మేము విజయవాడలో సినిమా చూసామండి, నిన్న వచ్చిన ప్రేక్షకులందరూ కూడా సాంగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది అనేసరికి ఆయనకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ సినిమా నుంచి వీళ్ళు కూడా చాలా పెద్దగా ఎదగాలని మా ఆకాంక్ష. అలాగే ఈ సినిమాని మీరు ఇంకా బాగా ప్రమోట్ చేసి మీడియా మిత్రులందరూ కూడా సినిమా పెద్ద సినిమా లాగా చేకూర్చాలని కోరుకుంటున్నాం.